మేము రద్దు చేస్తామని చెప్పినాం. ఈ మొత్తం అవినీతి కారణం చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావును రద్దు చేస్తే మొత్తం సమస్యలకు శాశ్వత పరిష్కారం. సర్వరోగ నివారణి జాలిం లోషన్ అన్నారు కదా, ఈ జాలిం లోషనే చంద్రశేఖరరావును ఊడబెరుకుతే జాలిం లోషన్ రుద్దినట్టే. మూడు గంటలు మూడు పంటలు అన్నాడు కదా, 2800 వైన్ షాపులు, 1800 బార్లు, 62000 బెల్ట్ షాపులు, 36000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం ఇది వాళ్ళు తెచ్చింది. మూడు పంటలు ఇయ్యలే, మూడు పంటలు పండించినవి కొనుగోలు చేయలే, మూడు గింజలు కొనలే, ఒరేసుకుంటూ ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నాడు. ఇంతకంటే నీచుడు ఎవడన్నా ఉంటాడా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు రైతులకు చెప్పి 150 ఎకరాలు ఆయన ఫామ్ హౌస్లో ఉరేసుకున్నాడు, ఆధారాలు బయట పెడితే కదా. ఇంతకంటే నీచుడి భూమి మీద ఎవరన్నా ఉన్నాడా? నీచుడు అనే పదానికి నిలువుటెత్తు అర్థం చంద్రశేఖరరావు. ఏగా ఆయన గురించి ఎందుకు మాట్లాడేది? ఆయనను కూడా మీరు సీరియస్గా తీసుకుంటున్నారంటే మీ ఆలోచనలో ఇప్పుడు ఇక్కడ అనుమతులు ఇచ్చి అనుమతుల ముసుగులో ఏం జరిగిందో వాటిని తెలిసే ఆయన అటవీశాఖ మంత్రిగా మోడీ తొలగించిండు అని అప్పుడు వాళ్ళే చెప్పారు బీజేపీలో. ఇప్పటి దగ్గర మీరు చెప్పిన ఆయనే నాకు చెప్పిండు కేసీఆర్ ఆయనకు మొత్తం లావాదేవీలు ఉన్నాయో తెలిసి నేను పోయి మోడీకి చెప్పినా, మోడీ ఆయన ఉద్యోగం తీసేసిండు, ఆయన మంత్రి పదవి పోయిందే నా వల్ల అని నాకే చెప్పిండు. కాబట్టి ఇవన్నీ ఏంది పుట్టుమచ్చలన్నీ మేనమామ కెరకా అని వెనకట్టుకు అంటారు కదా, ఎంత వచ్చిందో ఎంత పోయిందో ఈయనకు లెక్క తెలుసు. ప్రొటెక్షన్ మనీ లెక్క కట్టి తీసుకోనికే ఆయన తీసుకొచ్చి ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ నేను చూపించిన విద్యుత్తు మీద సిబిఐ విచారణను డిమాండ్ చేసిన డాక్టర్ లక్ష్మణ్ గారు ఈరోజు రాజ్యసభ సభ్యులు, కాళేశ్వరంని ఏటీఎంగా మార్చుకున్నాడని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. కాళేశ్వరంని ఏటీఎంగా మార్చి 1000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి హోంమంత్రి చెప్పిండు. దాని మీద ఎందుకు బీజేపీ విచారణకు ఆదేశిస్తలేదు? విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి జరిగింది, సిబిఐ విచారణకు సిద్ధమని అడిగిన లక్ష్మణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీటికి సమాధానాలు మీరు ఎత్తుకుతే బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ఏందో మీకు తెలుస్తుంది. అది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కాదు, అక్కడ డిస్కామ్లో త్రూ ప్రైవేట్ కంపెనీతోనే ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళు మిడిల్ మ్యాన్ జాబే చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందము, అక్కడ ఉండే విద్యుత్ సంస్థలు మిడిల్ మ్యాన్ జాబే, కొనుక్కున్నది అల్టిమేట్గా ప్రైవేట్ కంపెనీ నుంచి, ప్రైవేట్ కంపెనీకి చెల్లించడం ద్వారా కమిషన్లు వీళ్ళు పొందినరు. అక్కడ సంస్థ ప్లాట్ఫాము కేవలం ఈ రెండింటి మందల అనుసంధానకర్తనే, వాళ్ళకి అంతమందం పర్సంటేజ్ ఇస్తారు. దాంట్లో కూడా ఎంతో అవినీతి జరిగిందని ఆ రోజు చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. ఎవడన్నాడు 1,49,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెరిగినాయి? మొదట వాళ్ళ అంచనాల ఆమోదించింది 81,000 కోట్లు, తర్వాత ప్రాజెక్టును 1,49,000 కోట్లకు అంచనాలను పెంచినరు, 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికి పేమెంట్లు చేసినరు. ఇవాళ 30 MCకి 25,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. దీని మీద మొత్తం లెక్కలు ఉన్నాయి. మీరు ఒకవేళ ప్రభుత్వము మన ఏదో దశాబ్ది ఉత్సవాలలో రిలీజ్ చేసినట్టు కదా, మీరు ఒక్కసారి అందులో చూడండి లెక్కలు. సో వాళ్ళు ఏది పడితే అది అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు అప్పటికప్పటికి. ఇప్పుడున్న పథకాలు కాదబ్బా, కాంగ్రెస్ ఏం పథకాలు అమలు చేస్తుందో ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్తాము. ఇప్పుడు కేసీఆర్ గాడిదలను కాసిండు అనుకో, మేము కూడా పోయి గాడిదలను కాస్తామా? అరే బాస్, నేను అదే చెప్తున్నాను, రైతు బంధు 15,000 ఇస్తామన్నా, ఆ సన్నాసి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామన్నాము. వాడు కౌలు రైతుకు రూపాయి ఇయ్యలేదు, కౌలు రైతుకు మేము 15,000 ఇస్తామన్నాము, ఉపాధి హామీ కూలీకి మేము 12,000 ఇస్తామన్నాము. ఆ సన్నాసి పాల్పడుతున్న దోపిడీ నాపితే ఇవన్నీ చేయొచ్చు అని చెప్పినాము. ఇంకా వాళ్లకు బుద్ధి లేకుంటే ఎట్లా మాట్లాడతారు?
రైతు డిక్లరేషన్లో రైతు బంధు విషయంలో ఇందిరా పథకం కింద మేము రైతులకు ఆర్థిక సహాయాన్ని ఎట్లా అందజేస్తామో మేము వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రైతు డిక్లరేషన్ ఇచ్చినాము. ఒకసారి అది చదువుకోమనురా సన్నాసికో కాపీ వంపూరి అన్నోడికి. సీలింగ్ అనేది వేరే చర్చ, రైతులకు పెంచిస్తామని చెప్పినాము. అదే రాజు నీకు మళ్ళా చెప్తున్నా ఏం చేస్తాము వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినాము. రైతుల గురించి మొత్తం పాలసీ డాక్యుమెంట్ అక్కడ పెట్టినాం. అందులో లేనివేమన్నా నీకుంటే నువ్వు వచ్చి అడుగు, దాన్నే మళ్ళా మళ్ళీ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతావు. ఎన్నిసార్లు అడిగినా రైతు డిక్లరేషనే దాని సమాధానం. ప్రమోద్, मैं एक बात साफ साफ कहना चाहता हूँ, वहाँ पर कोई विदेशी नहीं है, देशी के हमारे राष्ट्रीय के हमारे भाई है. वहाँ पर जो लोग हैं उन लोगों को बहुत आपत्ति है, तेलंगाना में क्या हो रहा है, इतना करप्शन, आप कैसे ये करप्शन को अलाउ कर रहे हैं, इसके बारे में आपका सोच क्या है, ये बात पूछे. तो हम बोले हर जगह में हर स्कीम में कुछ स्कैम है. ये स्कीम के नाम पर केसीआर ने कुछ स्कैम्स जो कर रहा है, वो स्कैम्स को रोकने के लिए हमारा जिम्मेदारी है. हमारा सरकार बनेगा, स्कैम्स को पूरा हम रोकेंगे, यही हमारा सोच है. दूसरा, भारतीय जनता पार्टी बीआरएस वो दोनों जुड़वा भाई है. राहुल जी को भारतीय जनता पार्टी ये बात कह रहे, मेरे को केटीआर यही बात कह रहे, इसका मतलब क्या है? साफ साफ राहुल जी देश रक्षा के लिए पॉलिसी के बारे में जहाँ पर हिंदुस्तान के लोग हैं वो लोगों के माइंड में जो कंफ्यूजन है, जो सोचधारा है, उन लोगों को समझाने के लिए हम लोग कोशिश कर रहे हैं. बार बार मोदी जी अमेरिका जा रहे, चाइना जा रहे, इधर जा रहे, उधर जा रहे, क्यों जा रहे? अमेरिका में जाके ट्रंप को इलेक्शन कैनवास किया ना, कौन आया था वहाँ पर? हिंदुस्तान के लोग नहीं आए? फिर ये क्यों गया? केटीआर ने बार बार जा रहे हैं ना, हर एक टेंडर होते हैं केटीआर विदेशी जा रहा है. आउटर रिंग रोड ओआरआर आते सिंगापुर गया, उससे पहले कालेश्वरम टेंडर होते ही दुबई गया, उसके बाद ब्रिटिश आइलैंड गए. हर बड़ा टेंडर होते ही केटीआर कहीं ना कहीं विदेशी टूर में जाएगा. मैं साफ साफ कह रहा हूं वो इन्वेस्टमेंट ला रहा नहीं, यहां से पैसे ले जाकर वहां पर इन्वेस्टमेंट कर रहा है. मेरा यूएस जो ट्रिप था, धरनी में जो विदेशी के लोग हैं उसमें इन्वेस्टमेंट है यूएस का, वो पकड़ने के लिए मैं गया, इसीलिए वो डर रहा है. जो धरनी आज प्रदेश के हाथ में, सरकार के हाथ में नहीं है, जो ब्रिटिश आइलैंड्स में जो लोग है, यूएस का इन्वेस्टमेंट है उसमें, सिंगापुर के इन्वेस्टमेंट है. अपने डेटा पूरा, आधार, पैन कार्ड, बैंक डिटेल्स विदेशियों के हाथ में अभी है, तो उसका समाचार, उसका एविडेंस लेने के लिए मैं अमेरिका गया. थाना में बहुत सारे आईटी एक्सपर्ट्स है, यूएस सिटीजन्स है, वहां से वो पूरा मामला पकड़ने के लिए मैं गया. इसीलिए केटीआर ने डर रहा है वो बात को देखकर. डैमेज हुआ टीआरएस को, प्रमोद जी डैमेज हुआ टीआरएस को, क्योंकि अच्छा हुआ ये चर्चा आए, गली गली में, सड़क सड़क में आज चर्चा चल रहा है. 24 घंटा फ्री पावर किसानों को दे रहा है या नहीं दे रहा? अगर 8-10 घंटा अगर दिए तो बाकी के 12-14 घंटा किसने कहा ले रहा है, वो पैसे किसने कहा जा रहा है, अब चर्चा हो रहा है. हमारे खुद के हमारे मेरे साथी कोमटरेड्डी वेंकट रेड्डी एमपी आज सब स्टेशन पे चला, वहां पर लॉक बुक निकाल के दिखाया, 11 घंटा से कभी ज्यादा दिया ही नहीं बिजली, 12 घंटे 11 घंटे से ज्यादा कभी दिया ही नहीं, एक साल से नंगा पकड़ा गया इस सरकार. मेरा साथी सवाल किया सरकार का, अगर 24 घंटा फ्री बिजली अगर सरकार दे रहा है तो वो इस्तीफा देने के लिए तैयार है, वो सवाल स्वीकार क्यों नहीं कर रहे टीआरएस पार्टी ने?
हार मान ली है टीआरएस ने, उल्टा चोर उल्टा कोतवाल को डांटे जैसा चोर हमारे ऊपर नारा लगा रहा है।